మామూలు కామన్ ఆడియన్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే సార్ అంటే ఆల్మోస్ట్ కాజల్ ఎలా గెస్ట్ అపీరెన్స్ ఈవెన్ నిత్యమేనన్ అండ్ సమంత అది కూడా ఒక పెద్ద చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్గా ఏం లేవు లెంత్ డ్యూరేషన్ పరంగా అనుకోవచ్చు అండి అది అది ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అది అసలు అది నేను జయించేసాను సార్ అది అసలు నేను క్యారెక్టర్ అరగంట ఉంటుందా 45 మినిట్స్ ఉంటుందా ఓకే అంటే అది కిచిడీ అవుతుంది సినిమా ఓకే క్యారెక్టర్ సంబంధం లేకుండా పోయిన అప్పుడప్పుడు వచ్చేళ్తుంటుంది ఎందుకో తెలియదు అసలు అసలు అది పెట్టించుకోను ఓకే నేను ఉన్న కాసేపు ఎంత ఇంపాక్ట్ ఉంటుందని నమ్ముతాను నేను కథ జనతాగిరీ కథగా అయింది అసలు సమత కథ కాదు నిజమైన కథ కాదు జనతాగిరీ అంటే జనతాగిరీ ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉంది దాన్ని సత్యం గారు ఎస్టాబ్లిష్ చేశారు జనతాగిరీ వైభవం తగ్గిపోతుంది ఆయన ఏజ్ పెరిగి ఎవరంటే కొడుకునో అన్నాడు ఎలా ఇది మొదలుపెడిపోతుందా జనం కూడా రావట్లే ఇంకెవరు లేరులే అనగానే అప్పుడు అనుకోకుండా వాళ్ళ అదృష్టం చేత ఒక ఆనందం దొరికాడు అసలు ఈ కథలో అసలు సమంత ఎక్కడ ఉంది అసలు అవసరంలా మనకి బట్ ఒక లవ్ స్టోరీ ఇప్పుడు ఆనందకు పర్సనల్ లైఫ్ ఉంది ఈ కథకి ఎంతవరకు అవసరం అంతవరకే వాడాలి తప్ప సమంత దొరికింది ఎంతో 8 లక్షలు ఇచ్చాం వాడేద్దాం అనుకుంటే సినిమాకి ప్రాబ్లం అవుతుంది సార్ అది అసలు స్క్రీన్ డ్యూరేషన్ నేను నమ్మను లైఫ్లో 5 నిమిషాలన్నా సరే ఎక్స్ట్రా టైం క్యారెక్టర్ రాజు కనుక ఎంతసేపు ఉంటాడు 7 మినిట్స్ ఉంటాడు మరి వారు మోహన్లాల్ గురించి ఎంత మాట్లాడతారు ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడతారు రాజు గురించి ఎంత మాట్లాడతారు ది ఇంపాక్ట్ ఐ బిలీవ్ తప్ప సమంత చాలా గొప్ప క్యారెక్టర్ నమ్ముతాను నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి బావ ఏం చేస్తే అది గొప్పదే నమ్మే అమ్మాయి ఇటు వాళ్ళకి తెలియలే వాడు చెట్లు నాడితే నేను చెట్లకి లైఫ్ లాంగ్ నీళ్లు పోస్తా అంటే వాడు జీవితంలో సగం నేను నేను మగపిల్లడు పుడితే మనం ప్రకృతిని పేరు పెట్టుకుందాం ఆడపిల్ల పుడితే ప్రకృతిని పెట్టుకుందాం ఇన్ని షేర్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ వీ హ్యావ్ గాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ హెడ్ అనుకున్నారు అనుకున్న తర్వాత ఒక సిచ్యువేషన్లో వీరు జనతా గారికి తీసుకోవటం వలన అదే ఫ్యామిలీకి సంబంధించిన మనిషి అవటం వలన 1 సెకండ్స్ అవటం వలన అమ్మాయి కావాలా జనతా గారేజ్ కావాలా అని మేనమామ అడిగితే నాకు జనతా గారేజ్ కావాల్సి వస్తుంది అని అడిగాడాడు అమ్మాయి ఏమంది నువ్వేం చేసావు నాకు పిచ్చి వదిలేయడం కూడా పిచ్చే నాకు నువ్వు డబ్బు చేయవు అసలు ఎందుకంటే పఫ్ క్యారెక్టర్ ఏంటంటే నేను ఒక అమ్మాయికి సినిమా అంతా ఉండి గోల్ చేయటం కంటే ఉన్న 10 నిమిషాలు ఏడిపి చెల్లిపోవడం బెటర్ అని నమ్ముతాను సార్ హవ్ డన్ బ్యూటిఫుల్ జస్టిస్ టు ద క్యారెక్టర్స్ అండ్ దే బిలీవ్ ఇట్ మోర్ దెన్ మీ దే వాళ్ళ ఆడియన్స్ నుంచి కంప్లైంట్ లేదంటున్నా ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది సమ్ క్రిటిక్స్ సినిమా సినిమాలకు చూడటం మానేసి సమంత ఎంతసేపు ఉందండి అసలు అదేం లెక్క అసలు సమంత అసలు ఎందుకు గుర్తొచ్చింది మీకు ఆ కథలో కథలో ఆమె పాత్ర తప్ప సమంత కాదామా అది కాదు సినిమా అంటే సో సమంతకి మీరు డబ్బులు ఇచ్చి ఉంటారు ఎక్కువసేపు వాడలేదంటే అట అసలు నువ్వు అది క్రిటికల్ అవుతావు దోస్ ఆర్ బ్లంట్ రివ్యూస్ అంటున్నా యు ఆర్ మిస్సింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా సినిమాలో ఫస్ట్ షాట్ నుంచి నువ్వు ఇందులో బొక్కే ఉంటుంది అని చూడటంలో సినిమా ఎంజాయ్ చేయగలిగిన పాత్ర అంటున్నా కరెక్ట్ సో సినిమా చూసేసి ఆ తర్వాత నీకు ఇంపాక్ట్ ఉంటుంది బాగాలేదా బాగుందా అని అప్పుడు విశ్లేషించుకుందాం బట్ ఫస్ట్ అది ఆడియన్స్ సినిమా చూసేస్తే మామూలుగా చూడండి బాగుంటుంది నేనేమన్నా అంటే బోల్డ్ ఫ్లాస్ ఉంటాయి సినిమాలు అవి అనలైజ్ చేసుకోవాలి అసలు ఫ్లాసే ఉంటాయి ఇప్పుడు మనమేమే తప్పు చేయని మనుషులం కాదు ఫ్లాస్ 100% ఉంటాయి స్టోరీ టెల్లింగ్లో ఫ్లాస్ లేకుండా ఉంటాయి ఇప్పుడు ఒక ఫ్లా ఉన్నప్పుడు మనం అది అవును ఈ ఫ్లా సో నెక్స్ట్ సినిమాకి ఆ ఫ్లా లేకుండా చేసుకుంటాం కానీ బట్ ఫ్లాలెస్ అనేది ఉండదు శ్రీమంతుడిలో యాక్షన్ క్లైమాక్స్ తీయాల్సి వచ్చింది నేను దర్ ఇస్ ఎ ఫ్లా అంటే అంతకంటే ఇమోషనల్ క్లైమాక్స్ రాసి ఉండొచ్చేమో ఉంది ఛాన్స్ ఉంది కొందరు అడిగారు చేయొచ్చండి అన్న చేయలేకపోయాను సో ఐ టేక్ రిఫిట్ ఫ్లాలెస్ అనే సినిమా తీయలేము బట్ అది ఏ రేంజ్ ఫ్లా అది నేను అదే అంటున్నా నేను మొన్న కూడా ఒక రివ్యూలో చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పా అది వాళ్ళ కర్మకు తెలిసా నేను అది మరి ఇదేం రీసెర్చ్ నాకు తెలియలా ఒక క్రిటిక్ రాసింది ఇది ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్ట్ హీరో ఒక ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్ట్ మరదలను ప్రేమించొచ్చా అని అడిగాడండి నేను షాక్ అయిపోయా సినిమాని లెటర్ చూస్తున్నారు మీరని మరదలని ప్రేమించి పెళ్లి చేసుకుంటే జెనెటిక్ డిసార్డర్స్ వచ్చి ఎన్వైరన్మెంట్కి డేంజర్ అంటండి ఇది
నేను ఐఎమ్ ఫెయిల్యూర్ అని చెప్పేసా. నీ స్థాయి లేదు నాకు, ఐ అడ్మిట్. నీకు కావాల్సిన విజయం అయితే నువ్వు సక్సెస్ఫుల్. నాకు రాలే ఆ థాట్. అసలు నేను ఏం చేయను, నేను అసలు రాయను కూడా. ఈ థాట్ ఎవరిని అస్టెంట్ చెప్తే వాడిని తిట్టి నేను నమ్మిందే తెస్తా. ఎందుకంటే అది షిట్. అది సినిమాలో బయట మరదలు పెళ్ళి జంటకు తీసాడరా, అదో చిన్న డిస్కషన్ అండి. అది దేశంలో మన తాతల నాటి నుంచి జరిగినవి అన్నీ, అది సంస్కృతి. సరే ఇప్పుడు ఎడ్యుకేట్ అయ్యా తప్పు అంటే తప్పు అని చెప్పుకోవచ్చు, కానీ దట్ ఇస్ కల్చర్. నా కథ అది. బావ మరదళ్ళు ప్రేమ తల్లి సిచ్యువేషన్ చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల ఒకరింటే ఒక ఇష్టం ఏర్పడింది. ఒక ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్టు వాడికి ప్రేమ పుట్టినప్పుడు జంటకి తీసాడని ఆపదు ప్రేమ. అవును, అంతేగాని నేను అసలు దాన్ని కేర్ చేయనంటున్నా. ఇంకా అది అసలు వాళ్ళ కోసం సినిమా తీయడం మానేస్తే అసలు వాళ్ళ ఇంటర్వ్యూ లేదు సార్. నేను ఇస్తాయి కదా అసలు ఇంటర్వ్యూ లేదు. అంతేగా జింటికి డిసైడర్ మీద ఎన్వైరన్మెంట్ పాడవుద్ది అని కూర్చొని క్లాస్ పిగితే సమంతకి హీరో మధురం పెళ్లి చేసుకోకూడదు, ఎందుకంటే జింటికి డిసైడర్ ఇది ఎన్వైరన్మెంట్ పాడవుద్ది అంటే సమంత రెండు బీకుద్ది, అదో జగన్ రెండు బీకుతారు. సినిమాలకు చుట్టూ మొదలు పెట్టాలి. డెఫినెట్లీ ఒక పాయింట్ ఎత్తుకున్నప్పుడు అందులో ఫ్లాష్ ఉంటే దాన్ని అనలైజ్ చేసుకోవాలి, కొంచెం మీనింగ్ఫుల్ సినిమా తీయాలి. ఒక గ్రాఫ్ టూ మచ్ ఆఫ్ లాజిక్స్ మిస్ అయితే డిస్కషన్ ఉంటుంది. అవి డిస్కషన్, ఇట్స్ నాట్ డిస్కషన్ అంటున్నాను నేను.